వీడియోలో మనం చూడబోతున్నాం తిరుమల కొండపై ఉన్న శ్రీవారి పాదాలు. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలే చెబుతున్నాయి. వెంకటేశ్వర క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరసు వంచి పాద పద్మాలకు నమస్కరిస్తారట. కాలి అందెల వరకు సమర్పింపబడిన సుగంధ భరితమైన సుమనోహరమైన వివిధ రంగురంగు పుష్పాలకు మరింత పరిమళాన్ని శోభను సమకూర్చి చూపరుల ఆనందాన్ని కలిగించే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదద్వయ సౌందర్యాన్ని రెప్పలు మార్చకుండా బ్రహ్మాది దేవతలే తిరిగిస్తారట. హాయ్ హలో, అందరికీ నమస్తే అండి. నేను మీ ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలలోని శ్రీవారి పాదాలు అండి. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అంటూ పదకవిత పితామహుడు కీర్తించిన దివ్య చరణాల పేరేంటి? శ్రీ మహావిష్ణువు అంశగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూలోకంపై అడుగుపెట్టింది ఎక్కడ? ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా వీక్షించండి. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారు స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. భాద్రపదమాసం శుక్లపక్షం ద్వాదశి తిథిరోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చావతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్లు పురాణోక్తి. తిరుమలగిరిలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటోంది. తిరుమలేశిని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత ప్రాంతంగా అలరాడుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలిపాదం మోపారు. కాగా శిలాతోరణం వద్ద 2వ పాదం మోపి ఆనంద నిలయంలో అర్చాస్వరూపంగా వెలిశారని ఓ కథనం. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండా కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ శ్రీవారి పాదాలను తనివితీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుంచి కింది భాగంలో కానవచ్చే తిరుమలేశుడి దివ్య సన్నిధానాన్ని, వేల కోట్ల తేజోమయ కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోయే బంగారు గోపురాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. నారాయణగిరి చేరుకున్న భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. శ్రీవారి పాదాలను దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణలు చేసి నేతిదీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ ద్వాదశి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అర్చకులు సుగంధభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీవారి పాదాలకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఇక తిరుమలకు ప్రధాన జలవనరులైన కళ్యాణి డ్యాం, కుమారధార, పసుపుధారలకు నారాయణగిరి పర్వత ప్రాంతం నుంచి జాలువారే జలపాతాల నుంచి నీరు వస్తుంది. స్వామి పాదం తాకిన పరమ పుణ్య ప్రాంతం నుంచి తిరుమలగిరిలో లభించే ప్రతి నీటి బొట్టును భక్తులు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యామృత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక శ్రీవారి పాదాల మండపం చెంత టిటిడి భక్తుల సౌకర్యార్థం జలప్రసాద కేంద్రంతో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చింది. స్వామి పాదాలను దర్శించుకుని పునీతులైన భక్తజనం అక్కడే ఉన్న టిటిడి అటవీ శాఖ వారి కుటీరంలో కొంతసేపు సేదతీరి ఇటు ఆహ్లాదకర ప్రకృతి సోయగాన్ని అటు శ్రీవేంకటేశ్వరుడి ఆధ్యాత్మిక చరణామృతాన్ని ఒకేసారి ఆస్వాదించి పరవశిస్తారు. చూశారుగా, ఈసారి మీ తిరుమల సందర్శనలో భాగంగా తిరుమల నారాయణగిరిపై నెలవైన శ్రీవారి పాదాలను దర్శించుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ల కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుమలలో మెయిన్గా అయితే అందరూ ఒక 6 ప్లేసెస్ అయితే విజిట్ చేయడం జరుగుతుందండి. ఈ 6 ప్లేసెస్ విజిట్ చేయడానికి మీకు ఒక ఇలా టిటిడి వాళ్ళు అయితే మనకు ప్లేసెస్ అండ్ వాటి రేట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు ఉంటే ఓన్ వెహికల్ అయితే తీసుకోవడం బెస్ట్ అండి. ఇందులో మీకు పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే ఒక 600, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అయితే 600 అండి. టోటల్ కావాలి అనుకుంటే 1200 rupees 10 మెంబర్స్కి అవుతుంది. అలాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్ళాలంటే 700, తిరుమల టు తిరుపతి అండ్ లోకల్ టెంపుల్స్ ఒక 5 చూపెట్టడానికి అయితే 1500 rupees, తిరుమల టు తిరుచనూరు మళ్ళీ తిరుపతిలో డ్రాప్ చేయడానికి 1200 rupees, తిరుమల నుండి శ్రీనివాస మంగాపురం మళ్ళీ తిరుపతిలో డ్రాప్ చేయడానికి 1300 rupees, తిరుమల టు కాణిపాకం తిరుపతి డ్రాప్కి అయితే 3000 rupees అండి. అలాగే ఎయిర్పోర్ట్కి 1500 rupees, రేణిగుంటకి 1200 rupees, తిరుమల టు శ్రీకాళహస్తి తిరుపతి డ్రాప్ అయితే 2500 rupees తీసుకోవడం జరుగుతుందండి. మనం తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు అయితే జీబులో 150 rupees తీసుకోవడం జరుగుతుందండి. అలాగే బస్సుకి అయితే ఓన్లీ 100 rupees మాత్రమే తీసుకుంటారు. ఆ లొకేషన్లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ వేరే బస్సు అదే టికెట్ పైన ఎక్కి రావచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బస్సులో అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది, మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. జీప్ వాళ్ళు అయితే కొంచెం తొందర పెట్టే ఛాన్స్ ఉంటుంది. బస్సెస్ అయితే మనకు సిఆర్ఓ సర్కిల్ లేదా అన్నప్రసాద కేంద్రం దగ్గర అయితే ఎక్కచ్చండి. మనం ఇందులో మొదటగా వాళ్ళు తీసుకెళ్లేది శ్రీవారి పాదాలు అండి. శ్రీవారి పాదాల దగ్గరే ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఇలా అయితే ఐటమ్స్ అయితే అన్ని దొరుకుతాయండి కొనడానికి. మనకి ఈ ప్లేస్లో వచ్చేసి ఇలా దారాలు, గాజులు అండ్ ఉయ్యాలలు కూడా కట్టడం అయితే జరిగిందండి. చాలామంది మన చేతికి ఉండే పాత దారాలు కూడా చాలామంది ఈ ప్లేసెస్లో అయితే చెట్లకి కట్టారు. మనం శ్రీవారి పాదాలను దర్శించుకునేటప్పుడు కింద మనకి తులసి దొరుకుతుందండి. శ్రీవారి పాదాల దగ్గర తులసి ఉంచి మొక్కుతారు. అలాగే మనం స్టార్ట్ అయ్యే ముందు కింద మనకు దీపం అయితే వెలిగించుకోవడం జరుగుతుందండి. మనకు ఇలా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సైడ్లకి వచ్చేసి చాలామంది రాళ్ళు అయితే పెట్టడం జరుగుతుందండి. అంటే మన ఇల్లు లేని వాళ్ళు ఇల్లు అనేది కట్టుకోవాలన్న కోరిక నెరవేరాలంటే అలా ఒక్కొక్క రాయి పైన ఒక రాయి పెట్టి మొక్కుకోవడం జరుగుతుంది. ఈ పైన శ్రీవారి పాదాల చెంత మనం తులసి ఆకులు పెట్టి మొక్కుకోవడం అయితే జరుగుతుందండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫోటో శ్రీవారి నిజపాదాల
ఫోటో అండి. మనకు ఈ శ్రీవారి పాదాల దగ్గర అయితే ఈ పాదముద్రలను అయితే అమ్మడం జరుగుతుందండి. వాటిని తీసుకొచ్చుకొని మన బీరువాకు చాలామంది బీరువాలకు అయితే అంటు పెట్టుకుంటారండి. లేకపోతే మనం పైసలు దాచిపెట్టుకునే చోట అయితే ఈ శ్రీవారి పాదాలను పెట్టుకోవడం జరుగుతుందండి. మనకు ఇక్కడ కనిపిస్తున్న కాషాయం కలరు సారీ వేర్ చేసుకున్న వాళ్ళంతా శ్రీవారి సేవా టికెట్ల పైన వచ్చిన వాళ్ళండి. వీళ్ళకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డ్యూటీ అయితే వేయడం జరుగుతుంది. అలాగే మనకు ఇలా నవధాన్యాలతో తయారు చేసిన విగ్రహాలు అయితే ఇక్కడ దొరుకుతాయండి. మనం తిరుమలలో 6 ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు మనం బస్సులో కనుక ప్రయాణిస్తే జపాలి తీర్థం దగ్గర దిగి మనం జపాలి దర్శనం కూడా చేసుకొని మళ్ళీ వచ్చి బస్సు ఎక్కొచ్చండి. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది బస్సులో. జీప్లో అయితే వాళ్ళు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది నవాక బుల్గానే వెళ్ళాలి. సో వాళ్ళైతే వెయిట్ చేయరు. నేనైతే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైంలో తిరుమలలోని శ్రీవారి దగ్గర ఉండే వీడియోస్ అయితే తీయడం జరిగిందండి. మనకు శ్రీవారి పాదాల దగ్గర నుండి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ వ్యూను కూడా మిస్ కాకండి. మీరు మార్నింగ్ టైంలో కనుక వెళ్తే ఇలా రష్ లేకుండా ఫ్రీగా ఉంటుంది. దర్శనం అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఎంత టైం అయినా స్పెండ్ చేయడానికైనా వీలవుతుంది. మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు దీపం అనేది ముట్టించుకొని తులసి ఆకులు పైకి తీసుకొని శ్రీవారిని అయితే సేవించండి. వచ్చేటప్పుడు శ్రీవారి పాదాలను కొనుక్కోవడం మర్చిపోకండి. మనకు ఈ తిరుమల ఫారెస్ట్లో శ్రీవారి మెట్టు మార్గం కానివ్వండి, అలిపిరి మెట్టు మార్గంలో కానివ్వండి, అలాగే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర కానివ్వండి, ఇంకా జపాలి ఆంజనేయ స్వామి దగ్గర అయితే మీకు ఇక్కడ గేంట్ స్క్వైరల్స్ అయితే మీకు ఎక్కువగా కనబడతాయండి. మేము శ్రీవారి పాదాల దగ్గర అయితే అండ్ మళ్ళీ జపాలి ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఎప్పటికైతే జెయింట్ స్క్వైరల్స్ అయితే ఇలా కంపల్సరీగా కనబడతాయి. మీకంటే టైం ఉంటే కొద్దిసేపు వెయిట్ చేసి చూడొచ్చండి. అలాగే మనం ఏమైనా చేతిలో పట్టుకున్నా వచ్చి తింటాయండి అవి.
మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం చక్రతీర్థం దగ్గర అయితే వెళ్తారండి. మీకు ఈ జర్నీలో వ్యూ అయితే మీకు శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేప్పుడు కానీ శ్రీవారి పాదాల నుండి చక్రతీర్థం వరకు వెళ్ళే దగ్గరికి బాగుంటుంది. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.